పసుపు కట్నం అంటే పసుపు దంపు లేకపోతే విఘ్నేశ్వరుడి బియ్యం కట్టడం అలాంటి తతంగం అప్పుడు జరిగే కార్యక్రమాన్ని పసుపు కట్నం అంటారనమాట ఇలా పసుపు దంచేటప్పుడు మొత్తైదువులందరూ కలిసి ఆ ప్రాముఖ్యత ఏదైతే మనం సెలబ్రేట్ చేస్తున్నామో ఆ పసుపు దంపు కార్యక్రమాన్ని ఆ దాని ప్రాముఖ్యతను తెలియచెప్పడం ఒక మంచి ఆచారం అనొచ్చు అలాగే పద్ధతి అనొచ్చు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇలాంటి పద్ధతులు మనకి చాలా చాలా ఉన్నాయి అటువంటి వాటిల్లో భాగంగా ఈరోజు మనం పసుపు కొట్నం పాట ఎలా పాడుకోవాలో ట్యూన్ ఇంకా విత్ లిరిక్స్ తోటి మీకు నేను షేర్ చేస్తున్నాను అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోలోకి వెళ్ళిపోతాము ను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహూ కూడి అందారుగచాకారమ్మ చందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు కుంది దంచంగా కూడి దంచారుగజాకారమ్మ చందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు కుది దంచంగా మణులంతా వచ్చి రంగా వాళ్ళు తీర్చి రోళ్లను పూజించి వేల్పూలను వేడి రమణులంతా వచ్చి రంగా వాళ్ళు తీర్చి రోళ్లను పూజించి వేల్పూలను వేడి ఆహు ఆహు ముగ్గురమ్మాలు ముక్కోటి దేవతలు రారండి అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ముగ్గురమ్మాలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ఆహ్ పసిడి మనసులతోనూ పసుపును సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి పసిడి మనసులతోను పసుపును సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి ఆహు ఆహు పసుపును దంచేరు పడుతూలంతా చేరి పచ్చంగానూ నూరేళ్ళు పండేలా మాని పసుపును దంచేరు పడుతూలంతా చేరి పచ్చంగానూ నూరేళ్ళు పడేలా మాని ఆహు పసుపు కుంకుమతో పండు ముత్తేలు శుభమాని పలుకుచు సుందరంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తూలు శుభమాని పలుకుచు సుందరంగులంతా ఆహు ఆహు దంచి దంచి ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి పండి దంచి దంచి పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహ్ ఆహు చెరగి చెరగీ చలు అలసిపోయారు చెరుకు రసాల తోసేదా తీర్చండి చెరగి చెరగీ అలసిపోయారు వలసిపోయారు చెరుకు రసాల తోసేదా తీర్చండి ఆహ్ చరిగి చెరగీ చలుడులు వలసిపోయారు చందన తాంబూలం చెంగున పెట్టండి చెరగి చెరగీ చలుడు వలసిపోయారు చందన తాంబూలం చెంగున పెట్టండి రోలెత్తలేను రాకాలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులు ఎత్తలేను రోలెత్తాలేను రోకాలెత్తలేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను ఆహు 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 ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేసే పాటలను మన ఇంటి మనం చేసుకునే సాంప్రదాయ కార్యక్రమాల్లో ఉపయోగించుకుని మనందరం కూడా ఇటువంటి తతంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము అలాగే తెలియజెప్దాము ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరమైన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీలకి ధన్యవాదాలు